मन ओक तेलंगाना मिमिक्री आर्टिस्ट अयिनटुवंटि वारु नेरेल्ल वेणुमाधव गारु मूडव वर्धंतिनी शोक समुद्रमलो 2018 जून 19వ తేదీన పరమపదించారు. మరి 64 కళల్లో గొప్ప కళ అయినటువంటి మిమిక్రీని వీరు ఆశయ బ్రహ్మగా చాలా పేరెన్నిక కలిగిన ప్రపంచంలోనే ఐక్యరాజ్య సమితిలోనే వీరు మిమిక్రీ ప్రదర్శనించారంటే తెలంగాణ ఔన్నత్యాన్ని తెలంగాణ గౌరవాన్ని ఇనుమడింపజేసినటువంటి నేరెల్ల వేణుమాధవ్ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారు వరంగల్ లోపట జన్మించిరు. 1932 లో వీరి తండ్రి గారు శ్రీహరి గారు తల్లి గారు లక్ష్మి శ్రీలక్ష్మి వీరు 12వ సంతానము. మరి 6 భాషల్లో వీరు అనలకరంగా మాట్లాడిరు. మరి వీరు మిమిక్రీ అంటే చాలా ప్రాణము. మరి వేలాది మంది గొంతుకలను వీరు తన కళ ధ్వని అనుకరణ చేసి మిమిక్రీ సామ్రాట్ గా గేరు పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి తెలంగాణ ముద్దుబిడ్డ ఓరుగాలు ముద్దుబిడ్డ. మరి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో లక్షల ప్రదర్శనలు ఇచ్చి మన తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింపజేసినటువంటి హాస్య బ్రహ్మ నేరెల్ల వేణుమాధవ్ గారికి ఈ సందర్భంగా ఒక నిరాంజనని కరిస్తూ మరి 1950 లోపట ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించి పద్మశ్రీ పురస్కారాన్ని పొంది మరి వీరు యొక్క ఖ్యాతిని తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింపజేసినటువంటి గొప్ప ప్రభుత్వులకు మనము ఈ సందర్భంగా వీరు కంఠాన్ని ఏ విధంగా అయితే ఒక వ్యక్తిని మాటను తన యొక్క కంఠం ద్వారా వినిపించడం అంటే గొప్ప కళ. మరి అలాంటి వ్యక్తిని మిమిక్రీని మనము ఈ సందర్భంగా మిమిక్రీ రావాలంటే మన కంఠం బాగుండాలి కాబట్టి ఈ కంఠాన్ని మనము ప్రతిరోజు ఎంతో పేరు ప్రఖ్యాతులతో ఉండాలంటే మనమందరము ఈ విధంగా తేళ్లను రబ్ చేసి కంఠంపై రాచినచో కంఠ మాధుర్యం పెరిగి స్వర మాధుర్యం పెరిగి ఏ వ్యక్తి మాటలైనా కానీ తమ యొక్క స్వరముతోటి అలాంటి వ్యక్తి మాటలను మనము అనుకరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా ఈ యొక్క ఆ ముద్రను ప్రతిరోజు చేసి థైరాయిడ్ సమస్య లేకుండా మరి గొంతు సమస్య లేకుండా మరి ఈ కరోనా టైం లోపట బ్లాక్ ఫంగస్ వైట్ ఫంగస్ ఎల్లో ఫంగస్ అని ఆ ఫంగసులు ఏది రాకుండా ఉండడానికి కొరకు ప్రతిరోజు ఈ విధంగా మర్దన చేయవలసిందే సవినయంగా ప్రార్థిస్తున్నాను.